మల్లారెడ్డి రేవంత్ అనుకుని బ్యాడ్ కామెంట్ చేశారు, అది నీకు లేదు. పిచ్చనా కొడుకురా బేకు, అంత ఒలుగరికి ఎందుకు మాట్లాడుతున్నావు నాకు అర్థమవుతలేదు. నువ్వు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా పిచ్చనా కొడుక? అంటే దిక్కి బల్బు ఎందుకురా నీకు? బిడ్డ రేపు టీం రేవంత్ దిగుతుంది, రేపటి నుంచి నీకు భరతనాట్యం ఉంటుందిగా, ఏమనుకుంటున్నావు నువ్వు? అరే వల్గర్గా మాట్లాడటం మానేసుకో బిడ్డ, లేకపోతే నాలుకలు కోస్తాం. పక్కకి ఇద్దరు వేసుకున్నావు పిచ్చోళ్ళలాగా, పిచ్చనా కొడుక. అరే రడలడ బాగుడేందిరా, నీ బీపీ పిచ్చి పిచ్చినా కొడుకవురా నువ్వు, బీపీ గొలీలు వాడరా నీకు తగ్గుతుంది. నా కొడుక నాలుక కోసి నీ కాన్సెన్స్ మన మేడ్చల్ జిల్లానే మాది బిడ్డ. ఆ కా నీకు బట్టలు ఇప్పి బిడ్డ, టీం రేమ తరపున మేము చెప్తున్నాము. ఉంది నీకు రేపు భరతనాట్యమే ఇక, నీకు ఇంకా నీకు 20 నెలలే, మీ ప్రభుత్వం 20 నెలలే, ఇది జ్ఞానం కాసి పెట్టుకో. రేవంత్ అన్న నెక్స్ట్ సీఎమే బిడ్డ, నీకు ఉన్నది కోస, నీ మంత్రి పదవి పోతుంది. సార్ వల్గర్గా మాట్లాడు మానేసుకో మల్లారెడ్డి, ఇది వార్నింగే నీకు. మా టీం రేవంత్ తరపున మేము దిగుతున్నాం మా వాళ్ళు రేపు నుంచి. ఇక నీకు చర్మగీతం పాడాల్సిందే, నీకు ఏమనుకుంటున్నావో అసలు నువ్వేమనుకుంటున్నావు నేను చెప్పు. నీకు మాట్లాడమే రాదు ఏమంటే, మల్లారెడ్డి నా పేరు తెలుసా, తొడల మెడ ఎందుకు నువ్వు ఇంత తొడల మెడలు కొట్టుకుంటున్నావు, పిచ్చి బాడుకోవు. అరే నీకు అంగోటి కానీ అంగోటి కానీ లాగా ఉండాలి, ఇట్లా వల్గర్గా మాట్లాడితే వల్గర్గానే మాట్లాడు. మేము కూడా మాకిడి ఇంకా బూతులు వస్తాయి, మేము మాట్లాడలేకపోతున్నాం. ఎందుకంటే రేపు ఉన్న థీమ్ వస్తుంది, నీకు ఉంటుంది రేపటి నుంచి బ్యాన్ బజాయించుడే నీకు, గుర్తుపెట్టుకో బిడ్డ. అరే సిగ్గు శరం ఉందా నీకు? అట్లా ఇట్లా నువ్వు బిడ్డ రేవంత్ అన్న గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకో. నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడైనా సరే రేవంత్ అన్న గురించి మాట్లాడితే నాలుక కోసి ఇక్కడ ఎక్కడ నరలు కట్ చేస్తాం బిడ్డ.